నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షాలుగా టీడీపీ, జనసేన, అధికార పక్షంగా వైసీపీ, వీళ్ల మధ్యనే ఫైట్ కొనసాగుతూ వచ్చింది. జాతీయ పార్టీలు అని అంటే కనుక నామ మాత్రమే, టీడీపీ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఓటు పర్సంటేజ్ కానీ, కాంగ్రెస్ అయినా, సారీ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, టీడీపీ అన్నాను కదా పొరపాటున, ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే గేమ్ మొత్తం ఏదో చేంజ్ అయిపోతుంది అన్నట్టుగా ప్రచారం జరగడం అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజరా? అంత ఉంటుందండి. అంటే మీడియా హైప్ ఎక్కువ ఉంది. అంటే రాష్ట్రంలో ఏదన్నా ఒక పొలిటికల్ ఈవెంట్ జరిగితే, పొలిటికల్ డెవలప్మెంట్ జరిగితే ముందు మీడియా హడావడి ఎక్కువైపోతుంది. ఆ క్రమంలోనే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఒక పెద్ద ఈవెంట్ లాగా, పెద్ద పొలిటికల్ అంటే ఒక హ్యాపెనింగ్ లాగా మీడియా చూపిస్తున్నది. కానీ ఆశించినంతగా అంటే వాళ్ళేదో రేపు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందేమో అన్నంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన అంటే ప్రధాన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ మధ్య పోర్ ఉంటుంది. సో ఎవరికి ప్లస్ లేకపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అవుతుంది అనే దాని మీద కూడా చాలా చర్చలు ఉన్నాయి. మీ వ్యూ ఏంటి దాని మీద? షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలే తీసుకుంటే, ఒకవేళ పీసీసీనే ఆమె తీసుకుని బాధ్యత నిర్వర్తిస్తుంటే కనుక, ఇక్కడ దానికంటే ముందు ఒక పాయింట్ చెప్పవలసుకున్నాండి. షర్మిల గారు వాళ్ళ అన్నగారితో వచ్చినటువంటి ఆస్తి తగాదాలు, వ్యక్తిగతమైనటువంటి విభేదాలు, ఈగోస్ క్లాష్ వల్ల బయటకు వచ్చారు. బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ అని ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టారు, 4000 కిలోమీటర్లు తిరిగారు. ఆమె బాగా మాట్లాడారు. మాట్లాడటం వల్ల ఆమె కొంత బెటర్గా ఉంది, యాజ్ ఎ పొలిటీషియన్గా అనేటువంటిది ఒక ఇంప్రెషన్ కలిగింది. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం కానీ, అంటే కొంత పొలిటికల్ గా మెచ్యూరిటీ ఉంది అనేటువంటిది వచ్చింది. బట్ 2014 2019 ముందు వైఎస్ఆర్సీపీకి పోటీ చేసిన సందర్భంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఎట్లాగంటే ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని హోల్సేల్గా కాంగ్రెస్కి అమ్మేశాడు ఓకే అని. ఇప్పుడు మీదకి వస్తాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మరి విలీనం చేసినట్టు, వ్యక్తిగతంగా లాభం పొందడానికి చేసిందా, హోల్సేల్కి అమ్మేసిందా, లేకపోతే దేనికి చేసింది? ఆమె విలీనం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఆమె నమ్ముకొని కొంతమంది ఆ పార్టీ వెనక నడిచారు. సో దానికి ఏమీ సమాధానం చెప్పటం లేదు. ఆమె కేవలం ఇంకొకటి ఏంటంటే, ఈమె కాంగ్రెస్లో చేరతానని ఈమె ఆఫర్ ఇచ్చిందా, వాళ్ళు అడిగారనే దాని మీద కూడా వివాదం ఉంది. చింతామోహన్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళేమంటున్నారు, షర్మిల గారు వస్తామనుంటే పార్టీ తీసుకుందని ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, రాహుల్ గాంధీ గారు ఆహ్వానించారని ఏమి చెబుతుంది. పైగా ఇంకొకటి ఏం చెబుతుందంటే, అసలు మేము తెలంగాణలో పోటీ చేయకపోవటం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కొంత చిత్తశుద్ధి, నిజాయితీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థం అవుతాయండి. అందువల్ల షర్మిల గారు ఫర్ హర్ ఓన్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో టు దట్ ఎక్స్టెంట్ ఆమెకి అది లాభం, రాజకీయంగా లాభం. ఎందుకంటే ఆమెకి వేరే పార్టీలో అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలోనే ఆమెకి సముచితమైనటువంటి భాగస్వామ్యం ఇచ్చి ఉండాల్సింది వారి అన్నగారు, కానీ ఇవ్వాల. ఎందుకంటే ఆమె అంటే ఆ పార్టీకి బాగా విస్తృతంగా ప్రచారం చేసింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. ఆ జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పుకుంటా అవి చాలా విస్తృతంగా పర్యటించింది, రోడ్ల మీదకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కన్నీళ్లు పెట్టుకుంది, ఇవన్నీ చేసింది. కానీ ఆయన కూడా అన్యాయం చేశాడు ఆమెకి. ఆమెను ఏ రాజ్యసభకు పంపించుంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు. అంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి కవిత గారికి, అదేవిధంగా కేటీఆర్, హరీష్ వీళ్ళందరికీ కూడా ఆయన సముచితమైనటువంటి భాగస్వామ్యం కల్పించాడు రాజకీయంగా. అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం షర్మిల గారి సర్వీసెస్ ఉపయోగించుకొని సొంత చెల్లెలైనప్పటికీ బయటికి పంపించాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నష్టం జరగబోతుందేమో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే అని భావించినట్టే అనుకోవాలా? ఎందుకంటే నిన్న ఆయన కాకినాడలో అనుకుంటా సభలో కాకినాడలో మాట్లాడుతూ
కుటుంబాలని చీల్చే కుట్రలు చేస్తున్నారు అని మాట్లాడాడు కదా. ప్రతిపక్షాల మీద అప్రమత్తంగా ఉండాలని మాట్లాడాడు కదా. అంటే చీల్చే కుట్రలు చేస్తున్నారంటే సీరియస్ గానే నష్టం జరగబోతుందని ఏమన్నా భావిస్తున్నట్టు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి మాటలు? అంటే దానికి ఎవరిని బ్లేమ్ చేయాలంటే ఆయన ప్రతిపక్షాలను బ్లేమ్ చేస్తున్నాడు, తనకు తాను బ్లేమ్ చేసుకోవాలి. షర్మిల గారిని బయటికి పంపించి ఆయన తప్పు చేశాడు. అంటే నేను దీనికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ఎవరికి నష్టం కలగబోతుంది ఎవరికి లాభం కలగబోతుంది అనే దాని విషయంలో ఖచ్చితంగా షర్మిల గారిని బయట, అంటే ఒక్క ప్లస్ అవ్వాల్సిన వాళ్ళని బయటకు పంపించడం ద్వారా అది షర్మిల గారు బయటికి వెళ్ళి ఈరోజు డెవలప్మెంట్స్లో కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తం క్యాడరే కదా వైఎస్ఆర్సీపీ, దాదాపుగా 90% నాయకులు కానివ్వండి క్యాడర్ కానివ్వండి ఇప్పుడు ఓటర్స్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరటం వలన ఆమె తండ్రి సెంటిమెంట్ని ఉపయోగిస్తున్నారు, జగనన్న రాజ్యం అదే మన రాజన్న రాజ్యం తీసుకొస్తాను, మా తండ్రి గారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకున్నారు కాబట్టి ఆయన ఆశయం కోసం నేను పనిచేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకి వైఎస్ఆర్సీపీలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, చాలామందికి టిక్కెట్లు ఇవ్వటాల, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచే వచ్చారు కాబట్టి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అభ్యర్థులు అయితే దొరికేటువంటి పరిస్థితి ఉంది. 175 స్థానాల్లో దొరుకుతారో లేదా మంచి అభ్యర్థులు మనం చెప్పలేం కానీ చాలా అదేదో ఆ గండేదో జగన్మోహన్ రెడ్డికి పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు అనుకోవాలా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైద్ధాంతిక పరంగా కానివ్వండి సెంటిమెంట్ పరంగా కానివ్వండి ఆ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళే, ప్రతి ఓటరు ప్రతి నాయకుడు కూడా. అది భయపడుతున్నారా జగన్? ఆ భయపడే ఈ మాట అన్నారా? ఇవాళ ఆయన లోటస్ పండ్లో వాళ్ళ మదర్తో కూడా భేటీ అయ్యారు కదా, కేసీఆర్ గారితో భేటీ అయిన తర్వాత అది ముగించుకొని లోటస్ పండ్కి వెళ్ళి ఆయన తన తల్లి విజయలక్ష్మి గారు ఉన్నదేనా వాళ్ళ మదర్ని కలవడం? మదర్ని కలవటం షెడ్యూల్ పెట్టుకున్నారో లేదో మనకి తెలియదు కానీ అది కూడా షెడ్యూల్లో పెట్టుకోవాలా అని అంటారా? కాబట్టి ఆమెతో కలిశారు మాట్లాడారని అంటేనే, బట్ ఒకటైతే అయిపోయింది ఇంకా ఆయన ఇదేంటంటే బియాండ్ రిపేర్, అంటే ఇక మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పూరి కేసీఆర్ ఏమన్నా సలహా ఇచ్చి ఉండడం మీ మదర్ని కలవండి కాస్త? ఓవరాల్గా కేసీఆర్ గారి భేటీలో ఖచ్చితంగా రాజకీయాలు వస్తాయి కదా, వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ అంశాలు ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలు మీదనే వస్తుంది. ఆయన కొంత డైరెక్షన్ కూడా అడిగి ఉండొచ్చు ఎందుకంటే యాజ్ ఎ సీనియర్గా కేసీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు మీకంటే కేసీఆర్ గారు తప్ప ఇంకెవరు లేరు. ఆత్మీయ అన్న ఇక ఆయన ఒక్కడే కదా, ఇక ఆయన తప్పనిసరిగా కేసీఆర్ గారి సలహాలు సూచనలు కోరి ఉండొచ్చు లేదంటే ఆయన చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకున్న అనుభవం కానివ్వండి ఇవన్నీ మనం డిస్కౌంట్ చేయలేము కదా, ఎవరో ఒక ఓటమి వల్ల ఆయన సలహాలు సూచనలు అంటే పనికిరావు అని మనం చెప్పలేం. ఖచ్చితంగా ఆయన సలహాలు సూచనలు పనికొస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్చ జరిగి ఉండొచ్చు ఆయన స్వీకరిస్తారు. విజయమ్మ దగ్గర అంటే తల్లి కొడుకుల ఇదే ఉంటుందా రాజకీయం మాట్లాడతారు అనుకోవచ్చా సార్? ఇక్కడ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇక్కడ క్వశ్చన్ కాదు, అసలు ఆమె ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, రేపొద్దున ప్రజల్లోకి ఏ ఎజెండాతో వెళ్తారు, ఇవాళ అధికార పార్టీని పూర్తి స్థాయిలో ఆమె ప్రజల్లోకి పెట్టాలి వైఫల్యాలని, ఇక్కడ మనం చూసాం కేసీఆర్ గారి వైఫల్యాలని ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు, ఆమె చాలా తీవ్రంగా విమర్శలు చేశారు, మరి అదే టోన్ అండ్ టెనర్తో ఆమె మాట్లాడతారు అక్కడ మాట్లాడాలి, అదే కదా కాంగ్రెస్ పార్టీగా చేయాలి వ్యక్తిగత ఇది ఉండదు కదా. ఇప్పుడు అక్కడ బీజేపీని విమర్శించో తెలుగుదేశాన్ని విమర్శించో ఉపయోగం లేదు, అవును కదా, అధికార అట్లను విమర్శిస్తే విమర్శించచ్చు అది ఒక 10% 15% ఉంటుంది, బట్ మీకు 70-80% ఈ వైఫల్యాల మీద మాట్లాడాలి, అన్నగారి పరిపాలన మీద మాట్లాడాలి, అన్నగారి పరిపాలనలోని లోపాల మీద మాట్లాడాలి, అప్పుడే ఆమె యొక్క ఇంటిగ్రిటీ తెలుస్తుంది, ఆమె నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి, ఆమె నిజాయితీ కూడా బయటకు వస్తుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో విజయమ్మతోటి కంప్లీట్గా విజయమ్మ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి రాజకీయాలే మాట్లాడుకుంటారని అనుకోవచ్చా ఇప్పుడు లోటస్ పండ్లో వీళ్ళిద్దరు? సహజంగానే ఉంటాయి కదండి, ఇంకా ఇంకేముంటాయి, ఇంకేం లేదు ఇంకేం మాట్లాడినా కానీ కాంటెక్స్ట్లో
అంటే ఈ రోజు ఉన్న కాంటెక్స్ట్ లో మీకు మామూలు సందర్భాల్లో కలిస్తే రాజకీయాలు మాట్లాడతారో లేదో తెలియదు, కానీ ఆయన ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తరుణంలో ఏఐసీసీ ఆఫీసులో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్న సందర్భంగా తల్లిగారితో జగన్మోహన్ రెడ్డి గారి భేటీ అంటే మరి ఖచ్చితంగా మీకు ఆ అంశమే ప్రస్తావనకు వస్తుంది, వేరే అంశం ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం లేదు కదా. కనుక అంటే ఏ స్థాయిలో ఆమె వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది అనే దాని మీద ఎక్కువ ఉంది. అంటే ఒక సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటారా లేకపోతే హార్డ్ స్టాండ్ తీసుకుంటారా? అంటే మీరు ఒక జర్నలిస్టిక్ యాంగిల్లోనే మాట్లాడతారు, కానీ ఇక్కడ జనాలకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ రాయబారాలు పంపారు షర్మిలకి అని కొంత ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇంకా ఏమన్నా చివరి ప్రయత్నంగా ఏమన్నా విజయమ్మతో మాట్లాడి చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా. అంటే విమర్శల విషయంలో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కొన్ని సున్నితమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి వాళ్ళ బాబాయ్ గారి హత్య అది ప్రస్తావించారనుకోండి, అది కొంచెం ఇబ్బంది కదా పాలక పార్టీకి, ఇబ్బంది అది. కాబట్టి ఇటువంటి ఏదైతే కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయో అక్కడ కొంత రెస్టెంట్గా ఉండమని ఏమైనా చెప్పి ఉండొచ్చు. రైట్. మిగతా ఇప్పుడు పరిపాలనా వ్యవహారాలు పెద్దగా విమర్శించినా ఎవరు పట్టించుకోరు, కానీ వ్యక్తిగతంగా అయినటువంటి విమర్శలు జోలికెళ్తే నాకు అన్యాయం జరిగింది, నాకు మా అన్న అన్యాయం చేశాడు, నాకు రావాల్సినటువంటి ఆస్తిలో వాటా ఇవ్వకుండా నన్ను బయటకు పంపించారు అన్సెరిమోనియస్గా, ఇవి ఇట్లాంటివి చెప్తే జనానికి కొంచెం అది కనెక్ట్ అవుతారు, అప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి. బహుశా మేబీ అటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళ మాతృమూర్తిని తో కొంచెం ఆమె సంధి రాయబారాలు పంపించేటువంటి, అంటే ఇంతకు ముందు రాయబారాలు అసలు కాంగ్రెస్లోకి వెళ్ళొద్దు అని పంపిన రాయబారాలు ఫలించలేదు కాబట్టి కనీసం ఇదన్నా కొంచెం హార్డ్ స్టాండ్ తీసుకోవద్దు. ఓకే, ఎందుకంటే పాలసీల పరంగా పరిపాలన గురించి విమర్శలు ఉంటాయి, రాజకీయ పక్షంగా ఈ విమర్శలు చేసుకోవచ్చు, వ్యక్తిగతమైన సున్నితమైనటువంటి అంశాలు జోలికెళ్తేనే ఇబ్బంది జగన్. ఖచ్చితంగా కదా, సున్నితమైనటువంటి అంశాలు జోలికెళ్తే అది ఆమెకే ఆయుధం కాదు, మిగతా పార్టీలన్నింటికి ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సొంత చెల్లిదే మీరు ఈ అంశంలో మిమ్మల్ని ఎలా ఉంది, నువ్వు ఏం సమాధానం చెబుతాను, రేపు వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలు ప్రజలు కూడా అడిగే అవకాశం ఉంది కదా, సిబిఐ కేసు విషయంలో వివేక హత్య విషయంలో జరుగుతున్నప్పుడు వాంగ్మూలం కూడా ఇచ్చావు కదా నువ్వు, సో దాని విషయం ఏంటి అడుగుతావా అడగవా, ఇప్పుడు ప్రశ్నిస్తావా, దాంట్లో నిజం చెప్తావా అని అడుగుతారేమో కదా, దానికి సమాధానం చెప్పాలేమో కదా. చెప్పాలి, పార్టీ నేతలు చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకో ఇబ్బంది కూడా ఉంది, వైఎస్ఆర్సీపీలో పార్టీ నేతలు కూడా షర్మిల గారి పట్ల ఏ మోతాదులో విమర్శలు చేయాలనే దాని మీద కూడా కొంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అధినేత వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది అంటే ఉంటుంది కదా. ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ని తిట్టినట్టుగానో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టుగానో షర్మిల్ని విమర్శించలేదుగా, రేపు అంబట రాంబాబు లేకపోతే పేర్ని నానియో వీళ్ళు ఆ స్థాయిలో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సిద్ధాంతం ఇక్కడ ఉంటుంది, కానీ చూడాలి అది. అదే చెప్తున్నా, ఆ మోతాదు ఏ మోతాదులో విమర్శలు చేస్తారు అనేదే రేపు రసవత్తరంగా కనబడబోతుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అండి ఇది. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం, కొడాలనాని కొద్దిసేపటి కిందట కొడాలనాని మాట్లాడుతూ ఎన్టీఆర్ కూతురైన పురంధేశ్వరి జాతీయ పార్టీ అయిన బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటే ఏమాత్రం ఎన్టీఆర్ పార్టీ అయిన టీడీపీల నుంచి పురంధేశ్వరి తోటి వెళ్ళారు ఓటర్లు, రేపు కూడా రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పోయేది కూడా అంత మాత్రమే అని ఆయన లాజికల్గా మాట్లాడారు. అది దాంట్లో అది అప్లికబుల్ అవుతుందా? దాంట్లో లాజిక్ ఏముంది? ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఏ పార్టీలో చేరారు? బీజేపీ కాదు, మొదట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 10 ఏళ్ళు ఉన్నారు. అవును, 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 వరకు ఉన్నారు, 14 వరకు ఉన్నారు. రాష్ట్ర విభజన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటి అభిప్రాయంతో బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఆమె ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు వల్లివేయట్లు, అక్కడ బీజేపీ సిద్ధాంతాలు మోడీ గారి విధానాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అది ఇంకా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బీజేపీలో ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతాయి, ఆమె వల్ల బీజేపీకి ఓట్లు. ఓకే, ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ షర్మిల గారికి
వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని అంటే, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నారు. ఇప్పుడు గతంలో పురంధరేశ్వర గారు చేరక ముందు కూడా బీజేపీ అదే స్థాయిలో ఉండే, బలాల్లో పెద్ద మార్పుల బీజేపీ బలం ఏమి మనం చాలా 20 సంవత్సరాల 15 సంవత్సరాల నుంచి వస్తే 1% రిఫీట్గా ఉంది తప్ప బీజేపీ బలం బాగా పెరగలేదు, బాగా తగ్గలేదు. పైగా నేను ఎన్టీఆర్ రాజ్యం తెస్తా అనట్లేదు కదా. అసలు బీజేపీకి ఎంత బలం అయితే ఉందో మోరార్లెస్ అట్లానే ఉంటా వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి అది కాదు కదా. కాంగ్రెస్ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది, రీసెంట్గా 10 ఏళ్ళు ఉంది, 2004 నుంచి 14 వరకు ఆ నాయకులు అందరూ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ సఫికేషన్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో, అక్కడ కాంగ్రెస్ నేతలు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది అంతే తప్ప అది ఆయన లాజిక్ అయితే కనపడతలా. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి ఇంట బయట అంతా అంటే స్వయం కృతా పోరాట అండి. అంటే హీ హ్యాస్ టు బ్లేమ్ హిమ్సెల్ఫ్, ఈ కెనాట్ బ్లేమ్ అదర్స్ అండి. ఇవాళ ఆయన అంటే ఇవాళ ఎట్లా ఉందంటే, మా కుటుంబంలో చిచ్చు పెట్టారన్నప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది. హిట్లర్ కూడా గ్యాస్ చాంబర్లోకి మనుషులను పంపి చంపేసిన తర్వాత వీళ్ళు ఎంత క్రూరులు, నాతో ఎంత గౌరవం చేయించారని అన్నాడంట. ఓ, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే కారణంగా చూపించాడు ఆయన. తను అనుకోవట్లా, తను అనుకోలా. అట్లానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, కుటుంబంలో చీలికలు వచ్చినాయి, దానికి ప్రతిపక్షాలు కారణం అంటాడు. కుటుంబంలో మీ చెల్లెలు గారిని బయటకు పంపించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, లేకపోతే వేరొకరు ఎవరైనా చెప్పారా, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్యలో సునీతమ్మ గారికి సపోర్ట్ చేయకుండా సునీతమ్మ గారికి ఎగ్నెస్ట్గా చేయమని ఎవరైనా చెప్పారా? కాబట్టి కుటుంబంలో కలతలు కలహాలకి ప్రతిపక్షాలతో ఏం సంబంధం అది? రైట్. కాబట్టి ఆయనకి ఆయన చేసుకున్నటువంటి సమస్యలు, ఆయన సృష్టించుకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.